నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియోలు వచ్చేసి మనం బేర్ వల్ల ఒబెరాన్ ఇన్సెక్టిసైడ్ గురించి తెలుసుకుందాం సో ఇది ఏ పంటలపైన పని చేస్తుంది వాడచ్చు అదేవిధంగా విధంగా పంటలపైన వచ్చే మనకు ఏ పురుగులపైన నివారించుకోవచ్చు సో పంటలపైన స్ప్రే చేసిన తర్వాత ఎన్ని రోజుల వరకు మనకు పంటలపైన దీని పనితనం అనేది చూపిస్తుంది అదేవిధంగా దీంట్లో ఏ ఏ కంటెంట్ ఉంటుంది అనేది పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం సో అందుకోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ కోసం బెల్లైకన్ ఆన్ చేసుకోండి సో మనం చూసుకున్నట్లయితే ఈ బేర్ వాళ్ళ ఒబెరాన్ వచ్చేసి దీని ఇంట్లో స్పైరోమెమెసిఫిన్ టూ ఫార్టీ పర్సెంట్ ఎస్సీ రూపంలో ఉండడం అనేది జరుగుతుంది సో ఇది వచ్చేసి మనకు ఈ పత్తి కానీ వంగ కానీ మిరప కానీ ఇలాంటి పంటల పైన అయితే మనకు యూజ్ చేసుకోవచ్చు సో మనకు మిరపలో వచ్చే మనకు మిరపలో బొబ్బెర వైరస్ కానీ వైట్ ఫ్లై కానీ మైట్స్ కానీ అటాక్ అయినప్పుడు ఆకులు అయితే ముడతడుతూ ఉంటాయి కింది ముడత ముడత అయితే అంటూ ఉంటాము సో అయితే మనము ఈ ఒబెరాన్ ప్లస్ సోలోమాన్ కానీ కాంబినేషన్ కొట్టుకున్నట్లయితే ఇది ముడత ప్లస్ బొబ్బెరగా అయితే కంట్రోల్ అవుతుంది సో ఇది వచ్చేసి మనకు పత్తిలో కూడా తెల్లదోమ మైడ్స్ కానీ కనిపించినట్లు ట్రిప్స్ కానీ కనిపించినట్లయితే ఇది యూజ్ చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది అన్నమాట సో ప్రస్తుతం వచ్చేసి పంటలలో మనకు వైట్ ఫ్లై ట్రిప్స్ మైడ్స్ కానీ కనిపించినట్లయితే ఇది ఈ మూ ఈ రసం పిడిచే పురుగుల పైన చాలా బాగా అయితే పనిచేస్తుంది సో మనం దీన్ని పనితనం కానీ చూపి చూసుకున్నట్లయితే మనము పంటల పైన స్ప్రే చేసిన తర్వాత పదిహేను రోజుల వరకు అయితే ఇది పంటలపైన పని చేస్తున్న స్ప్రే చేసిన తర్వాత పదిహేను రోజుల వరకు అయితే పంటలపైన పంతనం అనేది చూపిస్తుంది అనమాట అదేవిధంగా ఈ ఒబెరాన్ ఇన్సెక్టిసైడ్ వచ్చేసి మనకు బేర్ వాళ్ళ ఇన్సెక్టిసైడ్ దీంట్లో మనకు బెస్ట్గా వచ్చేసి మైట్స్ కూడా కంట్రోల్ అవుతుంది మైట్స్ ప్లస్ వైట్ ఫ్లై అయితే కంట్రోల్ అవుతుంది అనమాట సో ఈ విధంగా అయితే ఈ ఒబెరాన్ అనే ఇన్సెక్టిసైడ్ అయితే ఇన్సెక్టిసైడ్ అయితే పనిచేస్తుంది సో మీకు కానీ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం ఖచ్చితంగా బెల్ ఐకన్ ఆన్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో